ఒక నేర చరిత్ర కలిగిన గ్రూప్ ఏ విధంగా తయారైందో కిరాతక ముఠా ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఏం ఉండదు అనమాట, వాళ్ళకి 10 రూపాయలు కూడా మనుషులు చంపుతారు. అటువంటి కిరాతక మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. వీళ్ళకి ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలో, ప్రజాస్వామ్యంగా ఏ విధంగా నాయకులను ఎదుర్కోవాలో, లేకపోతే రూలింగ్ పార్టీని ఎదుర్కోవాలో, ఇవన్నీ కూడా తెలియకుండా వాళ్ళ సహజ సిద్ధమైన వాడు వ్యాసం తెలియనటువంటి వాడు బుద్ధా వెంకన్న అంట, ఆయన మాట్లాడేదో అచ్చరాయడంట. మనిషి ఉంటాడు 7-8 అడుగులు, జ్ఞానం ఉండదు, ఎటు చూస్తాడో తెలియదు. ఆయన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఏమయ్యా మీ యొక్క ముఖ్యమంత్రి కొడుకు జపాన్ కంపెనీ వాళ్ళని మోసం చేశారంటే ప్రధానమంత్రి నుంచి వచ్చింది లెటరు, దానికి ఏం సమాధానం చెప్తారు? మేకవన్ని పుల్లాగా మోకాలకి బోడిగుండికి తెప్పి తీసుకొచ్చి పెట్టద్దు. మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టారు ఓటు నోటు కేసులో. ప్రత్యేక హోదాను రాకుండా చేయడానికి చేతగాని దద్దమ్మలు మీరు. దగ్గరపాతి పుట్టుకతో వచ్చింది, తండ్రి తాత వారసత్వం, ఆ వారసత్వం వీళ్ళకి. తాత వారసత్వం ఏంటి? ఏ మైన్లోనైతే పనిచేశాడో ఆ మైన యజమాని చంపి దాన్ని స్వాధీనం చేసుకోవటం, అనేక మందిని హత్య చేసి హత్య రాజకీయాలు చేయటం. ఆయన వారసత్వం నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు, ఆయన వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా గ్రామంలో ఉంచుకోలేక గ్రామం నుంచి వెలివేయబడ్డ కుటుంబం ఇది వైఎస్ కుటుంబం. గ్రామం నుంచి వెలివేశారు, వెలివేస్తే వచ్చి పులివెందుల్లో స్థిరపడి ఒక క్రిమినల్ రాజకీయాలు చేసిన కుటుంబం ఇది. సరే, పదవిరీత్యా పదవుల్లో ఉండొచ్చు, కానీ నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి. మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు పెడతా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే చెబుతా ఉన్నా, ఈరోజు ప్రెస్ పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఈ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ, ఈ జిల్లాలో ఉన్న మాట్లాడిన శాసనసభ్యుడు కానీ, ఈ జిల్లాలో మాట్లాడిన మంత్రి కానీ సవాలు విసురుతా ఉన్నాం. 4 సంవత్సరాలలో ప్రత్యేక హోదా విషయంలో మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు మాట్లాడిన విషయాలను తీసుకొని మీరు రండి, మేము కూడా వస్తాకి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న 4 సంవత్సరాల ప్రత్యేక హోదా ఉద్యమం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళటం వల్లే మీకు చెమటలు బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యం లేకుండా, ఆలోచన లేకుండా, పనికి మాలిన దద్దమలాగా మీరు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తాకి ఏ అర్హత లేదని తెలియదు. సిద్ధాంతాన్ని అమలు చేసి 800 సంవత్సరాల క్రితమే దళితులను పక్కన కూర్చోబెట్టుకుని సహభక్తి పూర్వం చేసిన బ్రహ్మనాయుడి వారసులు మేము పల్నాడు నుంచి పుట్టాం. హాస్పిటల్ నువ్వెంత విజయసారండి, నువ్వేంటి నీ బతుకేంటి? నువ్వు కూడా మా గురించి మాట్లాడతావా? ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడతావా? రేపబాబు జైలుకి పో చెప్పకూడదు రే, మీరు కూడా మీరు మా గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీకు భయపడతాం అనుకుంటారా? మీరు మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే గొప్ప జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. మీ ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుంటేనో, బెదిరింపులకి దిగితేనో ఇక్కడ బెదిరే వాళ్ళు అదిరే వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త, మీ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తే పోకుండా వెళ్తా సహా పిగిలి చదువులు పడేస్తాం. కాబట్టి జాగ్రత్త, మీరు అధికారంలోకి వచ్చేది లేదు, మీరు సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తాకి ఏ అర్హత లేదని తెలియపరుస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా విషయంలో కప్ప దాట్లు దాటుతున్న ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదాను ఈ రాష్ట్రానికి తీసుకురాలని దద్దమగా చంద్రబాబు నాయుడు గారు అభివర్ణిస్తా ఉన్నాం. చేతనైతే ఇదిగో 4 సంవత్సరాల్లో మేము ఇది అన్నాం, ఇది చేశాం అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా దమ్ముంటే రండి. ఏదో మాడతారు, భాష లేని బుద్ధా వెంకన్నను, ఆంజనేయులు గారు, ఇక్కడ వీరభద్రయ్య శ్రీనివాస్ గారు, ఆనందబాబు మాట్లాడితే ఎక్కువ ఉడతోపులు చెత్తకాయలు రాలో బహిరంగ చర్చకు రమ్మ.